Welcome to Srijaya Arts Channel. నేను మీ శ్రీజ సాధనేని. ఈ రోజు ఏం జరిగిందంటే అంటూ ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మీతో పాటు నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అందుకే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీరు కూడా నేను చెప్పబోయే అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? వీడియోని ఎక్కడ ఎప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడాలి. మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మా ఛానల్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఏదైనా చెప్పాలనిపించినా, ఈ వీడియో గురించి ఏదైనా కామెంట్ చేయాలి అనుకున్నా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక ఈ రోజు మా ప్రేక్షకుల్లో పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా శ్రీజయ ఆర్ట్స్ ఛానల్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు, అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. చాలా కాలం అయిపోయింది కాబట్టి వారు స్వర్గస్థులై ఉంటారు కాబట్టి ఈ రోజు వారి జయంతి. రాజా శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు, భారతీయ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. అంతేకాకుండా మద్రాసు ప్రెసిడెన్సీ 6వ ముఖ్యమంత్రి కూడా వీరు. పేరు చాలా పెద్దగా ఉంది కదా, ఎందుకు మరి వారు ఆ వంశానికి చెందిన వాళ్ళందరూ అలాగే పెట్టుకుంటారేమో. ఇంతకు ముందు కూడా మనం ఇలాంటి పేరే ఒకటి చెప్పాం, ఇలాగే రాజవంశానికి చెందిన వారు కూడా చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు వీరు. అలాగే ఈయన కూడా రాజా శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు గారు 1901 ఫిబ్రవరి 20న జన్మించారన్నమాట. గొల్లకోట బుచ్చి రామశర్మ జీవ రసాయన శాస్త్రము, పౌష్టికాహారము, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు వీరు. 1915 ఫిబ్రవరి 20న బుచ్చి రామశర్మ గారు జన్మించారు. గిరిజా ప్రసాద్ కొయిరాలా నేపాల్ మాజీ ప్రధానమంత్రి వీరు. 1925 ఫిబ్రవరి 20న వీరు జన్మించారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరు. 1935 ఫిబ్రవరి 20న వీరు జన్మించారు. కెఎం చంద్రశేఖర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క 29వ కేబినెట్ సెక్రటరీ అయిన రిటైర్డ్ ఇండియన్ సివిల్ సర్వెంట్ వీరు. 1948 ఫిబ్రవరి 20న కెఎం చంద్రశేఖర్ జన్మించారు. ప్రియాంశు చటర్జీ బాలీవుడ్ మరియు బెంగాలీ సినిమాలలో తన నటనకు రచనలకు కూడా ప్రసిద్ధి గాంచినటువంటి నటులు వీరు. 1973 ఫిబ్రవరి 20న వీరు జన్మించారు. అభిజిత్ రాయ్ భారత క్రికెట్ క్రీడాకారులు వీరు. 1987 ఫిబ్రవరి 20న జన్మించారు. జియా ఖాన్ భారతీయ గాయని మరియు నటి. 1988 ఫిబ్రవరి 20న జన్మించారు. పత్రలేఖ పాల్ భారతీయ సినిమా నటి. 1990 ఫిబ్రవరి 20న జన్మించారు. అనుపమ పరమేశ్వరన్ స్వతహాగా మలయాళి అయినటువంటి ఈవిడ మలయాళ చిత్రాలలో ఆ తర్వాత మన తెలుగు చిత్రాలలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు, ఎంతో మంది అభిమానుల్ని తన నటనతో ముగ్ధుల్ని చేస్తున్నారు అనుపమ పరమేశ్వరన్. తన పుట్టినరోజు 1996 ఫిబ్రవరి 20. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రముఖులందరిలో కొంతమంది పెద్దలు స్వర్గస్థులయ్యారు కాబట్టి ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ మిగిలిన ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం. హెచ్ ఎన్ భటౌడేకర్
భారత దేశంలో సినిమా తీసిన మొట్టమొదటి భారతీయులు వీరు 1958 ఫిబ్రవరి 20న వీరు స్వర్గస్థులయ్యారు తోటకూర వెంకటరాజు దక్షిణ భారతదేశంలోని అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు అదేమిటి ఈ పేరు ఇప్పుడు నేను వినలేదేమిటి అని ఆలోచిస్తున్నారా ఆ పేరు చెప్తే ఎవ్వరు కూడా వీరిని గుర్తుపట్టరు మరి ఎలా గుర్తుపడతారు అంటే టీవీ రాజు అంటే అందరూ గుర్తుపడతారు మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు గారు అంటే ఓ ఆయన తెలుసు తెలుసు అంటారు ఆయన పూర్తి పేరు తోటకూర వెంకటరాజు గారు అన్నమాట అయితే వీరు 1921 లో జన్మించారు 1973 ఫిబ్రవరి 20న స్వర్గస్థులయ్యారు నిహార్ రంజన్ గుప్తా భారతీయ చర్మవ్యాధి నిపుణులు మరియు ప్రముఖ బెంగాలీ నవల రచయిత వీరు 1986 ఫిబ్రవరి 20న వీరు స్వర్గస్థులయ్యారు డిజిఎస్ దినకర్ జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ మరియు కారుణ్య యూనివర్సిటీ వ్యవస్థాపకులు వీరు 2008 ఫిబ్రవరి 20న వీరు స్వర్గస్థులయ్యారు బి పద్మనాభం పద్మనాభం అనగానే మనకి ఠక్కున గుర్తొచ్చే పేరు హాస్య నటులు కదా వీరు కమెడియన్ కదా అనిపిస్తుంది ఆయన హాస్య నటులు మాత్రమే కాదండి తెలుగు సినిమా అండ్ రంగస్థల నటులు కూడా వీరు ఇంకా దర్శకులు నిర్మాత కూడా వీరు ఈయన బ్యానర్ పేరు రేఖా మూవీస్ రేఖా ప్రొడక్షన్స్ ఏదో ఉండాలి అనుకుంటా నాకు గుర్తుంది అయితే పద్మనాభం గారు కమెడియన్ గానే బాగా అందరికీ పరిచితులు మంచి నటులు వీరు 1931 లో జన్మించారు 2010 ఫిబ్రవరి 20న వీరు స్వర్గస్థులయ్యారు పార్వతీ కృష్ణన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి భారతీయ రాజకీయ వేత్త 2014 ఫిబ్రవరి 20న వీరు స్వర్గస్థులయ్యారు మట్టపల్లి చలమయ్య పారిశ్రామిక వేత్త దాత 1923 లో వీరు జన్మించారు 2017 ఫిబ్రవరి 20న స్వర్గస్థులయ్యారు నంద్యాల శ్రీనివాసరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకులు మాజీ శాసనసభ సభ్యులు వీరు 1918 లో జన్మించిన శ్రీనివాసరెడ్డి 2019 ఫిబ్రవరి 20న కన్నుమూశారు వేద వ్యాస రంగ భట్టార్ రంగస్థల నటులు దర్శకులు పాటల రచయిత సంగీత దర్శకులు కూడా వీరు 1946 లో వీరు జన్మించారు 2019 ఫిబ్రవరి 20న వీరు స్వర్గస్థులయ్యారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరికీ కూడా ఈ రోజు వర్ధంతి సందర్భంగా హార్దిక నివాళులు తెలియజేసుకుందాం ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలు విశేషాలు ఏమున్నాయో చూద్దాం మొదటి ప్రపంచ యుద్ధంలో తన దేశాన్ని తటస్థంగా ఉంచడానికి ప్రయత్నించిన ఆఫ్ఘనిస్తాన్ నాయకుడు హబీబుల్లా ఖాన్ కాల్చి చంపబడ్డారు ఈ రోజు 1919 ఫిబ్రవరి 20న ఈ ఘటన జరిగింది అలాగే న్యూఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు జరిగాయి ఈ రోజు ఇందులో సంతకాలు చేసిన వారు ఎవరంటే తెలంగాణ రాష్ట్రం నుండి బూర్గుల రామకృష్ణారావు గారు కెవి రంగారెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి నీలం సంజీవరెడ్డి గారు బెజవాడ గోపాలరెడ్డి గారు అల్లూరి సత్యనారాయణ రాజు గారు గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయడానికి ముందుగా ఒప్పందం కుదిరిందన్నమాట ఈ రోజే 1956 ఫిబ్రవరి 20 మహారాష్ట్ర గవర్నర్ గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టింది ఈ రోజే 1988 ఫిబ్రవరి 20 ఇవి ఈ రోజు సంఘటనలు అలాగే ఈ రోజు రెండు జాతీయ దినాలు ఉన్నాయి అవేంటంటే మిజోరం అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం ఈ రోజు అలాగే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఈ రోజు సామాజిక న్యాయ దినోత్సవం అంటే దీనికి సంబంధించి ఈ సబ్జెక్టు చాలా చాలా పెద్దది సమన్యాయం సామాజిక న్యాయం అంటూ అందరికీ ఒకే రకమైన న్యాయం ఉండాలి అందరూ సమానంగా ఉండాలి ఎన్నెన్నో అభివృద్ధి ఇందులో ఈ విషయంలో జరగాలి అనేసి ఈ సామాజిక న్యాయ దినోత్సవం అనేది ఏర్పాటు చేశారు కుదిరితే మరో రోజు దీని గురించి చాలా డీటెయిల్ గా చెప్పుకుందాం మరి ఇప్పుడు డ్యూరేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఈ రోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అందువరకే చెప్పుకుందాం ఇవి ఈ రోజు విశేషాలు మీరందరూ కూడా నాతో పాటే చాలా విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బీ హ్యాపీ బై బై